ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చూసుకుని నీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరన్నా ఒకరిద్దరు అని ఏం లేదు. సో ఆర్టిస్ట్ కానీ వేసావు డైలాగు? ఏం లేదన్న, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరు తీసుకోవచ్చు. సో ఓకే, నువ్వు ఒక్కొక్కరి దగ్గర నుండి ఒకరు తీసుకోవచ్చు కాబట్టి ఒక 4-5 మెంబర్స్ చెప్తా, వాళ్ళ నుండి బెస్ట్ మూవీ ఏంటి, వాళ్ళ దగ్గర నుండి క్వాలిటీ ఏం తీసుకుంటావు? ఓకేనా? రైట్. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు బెస్ట్ మూవీ అంటే రంగస్థలం తీసుకుంటాను. రంగస్థలం బెస్ట్ క్వాలిటీ, ఆబ్వియస్ యాక్టింగ్ అండ్ గ్రేస్. నిజంగా రంగస్థలం చూసుకుంటే నిజంగా చాలా డిఫరెంట్ కదా. అవును, అంటే అతని కెరియర్ లో వెళ్తున్న దానికి అది ఒక డిఫరెంట్ మలుపు అనుకోవచ్చు. రైట్. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ డాన్స్ స్టైల్ ఆబ్వియస్గా. ఆర్యా టు ఆర్యా తీసుకుంటా, రెండు ఆర్యాలు. పుష్ప పుష్ప అది ఎన్టీఆర్ గారు ఆబ్వియస్ డాన్స్ యాక్టింగ్ మెయిన్ తీసేసుకుంటా. ఆయన మూవీస్లో 3RRR తీసుకుంటాన్నా, 3RRR ఆబ్వియస్ తీసుకుంటా. నెక్స్ట్ పాత సినిమాలు పెద్ద నేను చూడలేదు, అందుకే ఆలోచిస్తున్నా. టెంపర్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారి దగ్గర నుంచి ఆయన లుక్స్ కానీ ఆ కటౌట్ యాక్టింగ్. బాహుబలి తీసుకుంటా, మిర్చి సలార్ కూడా తీసేసుకుంటా. మహేష్ బాబు. మహేష్ బాబు గారు కూడా ఆయన లుక్స్ కానీ యాక్టింగ్ ఆ స్వాగ్. సినిమాలు వచ్చేస్తే కలేజా తీసుకుంటా ఒక్కడు. అన్ని డిఫరెంట్వే. సో నాగ చైతన్య, ఆయన లుక్స్, ఆయన కూడా స్వాగ్ బాగుంటుంది. ఆయన సినిమాల్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దూత సిరీస్ తీసుకుంటా. దూత డిఫరెంట్గా ఉందబ్బా. అవును, ఆ దూత. అవును, తర్వాత అతను చేసే కూడా అన్ని కంటెంట్లు మంచి మంచిగా ఏరుకుంటూ చేస్తారు సెలెక్టెడ్ గా. అవి ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోయినా ఆ ఫ్యూచర్ లో తర్వాత కనెక్ట్ అవుతాయి. చాలా నాకైతే అవి బాగా అనిపించింది. అండ్ రైట్. నాని నాని గారు ఆబ్వియస్ గా యాక్టింగ్ యాక్టింగ్ తీసుకుంటాను. ఆయన వే ఆఫ్ టాకింగ్ సినిమాలు ఇది దసరా ఇంకా ఈ మన ఏమంటాం నేను లోకల్ తీసుకుంటే ఆయన అన్న కూడా తీసుకుంటా. నెక్స్ట్ శ్యామ్ సింగ్ రాయ్, అలా చెప్పుకుని పోతే భలే భలే మగాడు పోయి అన్ని డిఫరెంట్ అన్ని తీసుకుంటా.